వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. బస్తీల నుంచి కాలనీల వరకు వాడవాడలా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. షేర్ లింగంపల్లిలోని హుడా ట్రేడ్ సెంటర్ లో శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణనాథుణ్ణి వైభవంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. జయ గణేష జయ గణేష జయ గణేష దేవా మాతా జాతి పార్వతి పితా మహాదేవా జయ గణేష జయ గణేష జయ గణేష దేవా మాతా జాతి పార్వతి పితా మహాదేవా పూలు చెడే పత్ర చెడే ఔరు చెడే మేవా పూలు చెడే పత్ర చెడే ఔరు చెడే మేవా మాతా జాతి పార్వతి పితా మహాదేవా పితా మహాదేవా జయ గణేష జయ గణేష దేవా మాతా జాతి పార్వతి పితా మహాదేవా గణపతి బప్ప ఓరియా గణపతి బప్ప ఓరియా గణపతి బప్ప ఓరియా విఘ్నాలన్నింటినీ తీర్చే ఈ గణపతి స్వామి పూజ సందర్భంగా విజ్ఞానాలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఈ రోజు నీ అనుభవాలు మాకు కొంత మాత్రమే. మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు చెప్పారు. దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, రసాయన విగ్రహాల ద్వారా చెరువులోకి జీవరాశులు అంతరించిపోతాయని శ్రీ సీతారామాంజనేయ దేవాలయ కమిటీ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వినాయక నవరాత్రులు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది గణేష్ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. ఈసారి మట్టి గణపతిని పెట్టడం వల్ల ఎంతో ఆనందం కలిగిందన్నారు. భక్తాగ్రేసర్లకి హుడా ట్రేడ్ సెంటర్ లో ఇక్కడ కమిటీ సభ్యులకి, తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చిన టీవీ సోదరులకి నేను మొట్టమొదట వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ దేవాలయ ఆవరణలో జరుపుతున్న కార్యక్రమాలు మాలాంటి సీనియర్ సిటిజన్స్ కి భక్తులకి ఎంతో ఎంతో సంతోషాన్ని కలగజేస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. ఇక్కడ ప్రతిరోజు ప్రతినిత్యం ఈ సీతారామాంజనేయ స్వామి ప్రాంగణంలో ప్రతినిత్యము భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మహిళలు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా ఆనందాన్ని కలగజేసింది. ఇకపోతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మట్టి వినాయకులను మాత్రమే పెట్టాలి, కాలుష్య నివారణ కోసం అన్న ఇదిని మొట్టమొదట ఈ ప్రాంగణంలో మట్టి వినాయకుడిని పెట్టి కమిటీ సభ్యులు మా అందరినీ ఎంతో ఆశ్చర్య సంబరాలకి లోను చేశారు, మాకెంతో భక్తి ప్రపత్తులను కలిగజేశారు అనటంలో సందేహం లేదు. కమిటీ సభ్యులందరికీ మేము ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత మా రాష్ట ప్రభుత్వానికి కూడా, రాష్ట ప్రభుత్వ సీఎం అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, సలహాదారులు మన కేవీ రమణాచారి గారు అయితేనేమి, వీళ్ళందరికి కూడా మా ప్రజలందరి తరఫున, భక్తాగ్రేసర్లందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మట్టి వినాయకులని రాష్ట ప్రభుత్వం జిహెచ్ఎంసీ ద్వారా ఇంటింటికి సరఫరా చేయమని ఫ్రీగా ఇవ్వటం జరిగింది. మా కమిటీ సభ్యులు నాగేందర్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ తో అందరికీ పంచారు. చాలా ఆనందం వేసింది. మాకిక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా నిజంగా తిలకించడానికి అతిశయోక్తి మాత్రం కాదు, ఆ సీతారామాంజనేయ స్వామి వారే స్వయంగా ఇక్కడ ఉండి ఆ కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులే ఇక్కడికి వచ్చేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నంత ఆనందాన్ని మాకు కలుగుతుంది. ఇది వాస్తవంగా మాకు కలుగుతున్న ఆనందంగానే మేము చెప్తున్నాము. ధన్యవాదాలు. సందర్భంగా మన తెలంగాణ ప్రజలకు, అలాగే మన శ్రీలింగంపల్లి వాసులందరికీ, భక్త మహాశీలకు, హుడా ట్రేడ్ సెంటర్ భక్త మహాశీలకు ధన్యవాదాలు. మరి మేము ఇక్కడ జరుపుకున్నటువంటి వీకో వినాయకుడిని మరి ఎంతో 9 రోజులు నవరాత్రుల సందర్భంగా మరి పూజా కార్యక్రమాలకు అందరికీ అందుబాటులో ఈ కాలనీ వాసులకు మరి వీకో వినాయకుడి ఇక్కడ పొల్యూషన్, ప్రతి ఒక్క వినాయకుడిని ఇంతకుముందు మన ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి పొల్యూషన్ ఎక్కువ తయారు కావడం జరుగుతుంది. అలాగే మరి మనం వీకో వినాయకుడు పెట్టడం జరిగింది ఇక్కడ. ఈ వీకో వినాయకుడు 9 11 రోజులు నవగ్రహాలు మన
వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి. ఆ 9 రోజులు భక్తులందరికీ ఉడాటరీ సెంటర్ భక్తులందరికీ మరి ఎంతో పూజలు అందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము మరి ఆ వినాయకం కాకుండా మరి వీకో వినాయకం పెట్టడం జరిగింది. ఆ ఈ 11 రోజులు ఎంతో భక్త శ్రద్ధలతో మా కాలనివాసులు కానీ మా సోదరులు కానీ మరి అందరూ ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ 11 రోజుల తర్వాత మరి మేము ఎక్కడ కూడా ఏ చెరువులో కానీ ఎక్కడ నిమజ్జనం చేయడం లేదు. మా సీతారామంజన టెంపుల్ మరి కొత్తగా నిర్మాణం గురించి చేయడం జరిగింది. ఈ సీతారామంజనేయులు ఒక దీనికి ఒక ప్రశాంతత అనేది అవసరం మాకు ఇక్కడ. కాబట్టి ఈ సీతారామంజనేయుల టెంపుల్ ఆధ్వర్యంలోనే మేము దీనిని నిమజ్జనం చేయడానికి అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మట్టి వినాయకుడు మరి ఆ మట్టి వినాయకుని ఇక్కడనే మేము మా పక్క పార్క్ ఉంది, పార్కులో కానివ్వండి టెంపుల్ ఆవరణలో మరి అందరూ మా కాలనివాసులు భక్తులు మరి లేడీస్ కూడా చాలామంది ఉంటారండి. భక్తులు ఎంతో మాకు శ్రీ ఆంజనేయుల టెంపుల్ అంటే ఎంతో అందరికీ చాలా అభిమానం. అందరు వచ్చి కూడా ప్రతి ఒక్క లేడీస్ జెంట్స్ ఎవరైనా వీళ్ళు వాళ్ళని కానీ మంది వస్తున్నారు, వచ్చి కూడా వాళ్ళు కూడా నిమజ్జనం చేయవచ్చు వినాయకుని. మరి అట్టి వినాయకుడిని వీకో వినాయకుడు అంటే మరి మా శ్రీలింగంపల్లి కూడా నాకు తెలిసి ఇంతకుముందు మన ఐటర్సీ దగ్గర పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే ఇంతవరకు ఇక్కడ పెట్టడం జరగలేదు. మరి అట్లాంటి వినాయకుని మనం ఇక్కడ మట్టి వినాయకుని పెద్ద వినాయకుని పెట్టి అది పెద్దది చిన్నదనేది కాదు. పొల్యూషన్ గురించి మనం ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు సలహాలు చాలా ఇస్తుంది డిస్ట్రిబ్యూషన్. మరి అలాగే మా కార్పొరేటర్ గారు చెప్పాలంటే మాకు కూడా ఒక జిహెచ్ఎంసీ ద్వారా ఒక 100 వినాయకుడు ఇప్పడం జరిగింది. 100 150 మా సోదరులు తెచ్చారు పోయి, ఇందాక మా అన్నగారు కూడా చెప్పారు. మరి ఆ 100 వినాయకులు కూడా ఇక్కడే మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో నాగేందర్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడే పంచడం జరిగింది. మళ్ళా ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రభుత్వ సహకారంతో ఆ వినాయకుడు ఇక్కడ మట్టి వినాయకుడు మేము పంచడం జరిగింది. అలాగే చెప్పాలంటే గుడి నిర్మాణం గుడి అయితే మేము చెప్పాల్సిన అంత ఎమ్మెల్యే గారు కానివ్వండి మా కాలనివాసులు దారెంటర్ భక్తులు అందరి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఇప్పుడు 1 ఇయర్ నుంచి మేము గుడి స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి కూడా మేము గుడి కడతా పోతున్నాం, పూజలు చేస్తూ పోతున్నాం. ఈ మధ్యలో కొంచెం గుడి ఆగడం కూడా జరిగింది, ఇంకా పూజలు అయితే చేయడం జరుగుతుంది. దాంతోనే మేము ఇక్కడ వీకో వినాయకుడు పెట్టడం కూడా జరిగింది అన్నట్టు. వీకో వినాయకుడు స్పెషల్గా ఇక్కడ చేయాలంటే వీకో వినాయకుడి పూజా కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాగానే వస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. హుడా ట్రేడ్ సెంటర్ మన రామచంద్రపురంలో ఈ కాలనీ చాలా పెద్ద కాలనీ. ప్రతి సంవత్సరము మనము పిఓపి వినాయకుడిని పెడుతున్నాము. ఈసారి మనము ప్రకృతి గురించి ఈకో వినాయకుని పెడదామనుకుని కాలనీ పెద్దలు అందరూ మన మిత్రులు శ్రేయాభిలాసులు అందరం కలిసి ఈసారి మన కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ టెంపుల్ ఆవరణలో మనము ఈకో గణపతి ప్రతిష్ఠించాము. అట్లాగే ఖర్చు దుబారా లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ భక్తితో ప్రజలతో మమేకమై మన కాలనీ పెద్దలు మన కాలనీ బంధుమిత్రులతో మొత్తం కలిసి మనము నిత్యం పచ్చగా మన కళ్యాణ మన వినాయక మండపంని డెకరేట్ చేసుకుని అందరి సహకారంతో అందరి ప్రోద్బలంతో మనము మట్టి వినాయకుని పెట్టాము. అలాగే 9 రోజులు మనము భక్తి శ్రద్ధలతో మనము పూజించి మన వాడవాడల మన ప్రతి అపార్ట్మెంట్ ముందు నుంచి మన కాలనీలో ఊరేగించి అది కూడా మన ఆవరణలోనే వినాయక మన సీతారామాంజన టెంపుల్ ఆవరణలోనే నిమజ్జనం చేయదలిచినాము. ఎందుకంటే మన జిహెచ్ఎంసీ వారు కూడా ప్రభుత్వం వారు కూడా మట్టి వినాయకులు పెట్టాలని సంకల్పించారు. సో మనం కూడా అందరి సహకారంతో మనం కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో మన కార్పొరేటరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారంతో మనం మట్టి వినాయకుని ఎందుకంటే చిన్నది ముఖ్యం కాదు పెద్దది ముఖ్యం కాదు కానీ మనకు ఒక ఆనందదాయకంగా మన కాలనీ వాళ్ళ మన కాలనీ వాళ్ళ కోసము మన కోసం అందరం కలిసి మట్టి వినాయకుని ప్రతిష్ఠించాము. అందరి మిత్రులు బంధువులు అందరి సహకారంతో ప్రతిరోజు నిత్యము పూజలు చేసి
తొమ్మిది రోజుల పాటు పూజలు అందించి అందరి సహకారంతో నిమజ్జనం ఇక్కడనే ఆవరణలో గుడి ఆవరణలో చేసుకున్నాం.